రామ్టాక్కి తిరిగి స్వాగతం. బెంగాల్లో మహాభారత యుద్ధం జరగబోతుంది. మొత్తం దేశంలో అత్యంత ఘర్షణ వాతావరణం, ఉద్విగ్నంగా ఉద్రేకంగా ఎన్నికలు ఉండబోతుంది పశ్చిమ బెంగాల్. అందుకే మోడీ మార్చి మొదటి వారంలో 3 సార్లు బెంగాల్కి వెళ్తున్నాడు. మార్చి 1వ తేదీ ఆరంభాక్, మార్చి 2వ తేదీ కృష్ణనగర్. కృష్ణనగర్ అంటే మహువా మైత్రా కాన్స్టిట్యున్సీ. మార్చి 6వ తేదీ బారాసత్. ఏంటి దీని ప్రత్యేకత అంటే సందేశ్ ఖలీ కూడా ఇక్కడ దీని కిందనే ఉంది. ఇది ఆయన వరుసగా 1 వారంలో 3 సార్లు బెంగాల్కి వెళ్తూ ఉన్నాడు. ఈ లోపల మమత కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది, ఎట్లయినా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మార్చాలని. ఇంటింటికి జనాల వాళ్ళని, కార్యకర్తలను పంపించి, పోలీసులను పంపించి మార్చి 3వ తేదీ సీఎం మీటింగ్ ఉంది, సందేశ్ ఖలీలో రావాలని చెప్పి పెద్ద ఎత్తున మొబిలైజ్ చేస్తున్నారు. సో అంటే హోరా హోరీ, డి అంటే డి అంటున్నారు, మోడీ మమతా బెనర్జీ. ఇది రాజకీయంగా జరుగుతున్నటువంటి ఒక పని. కాకపోతే నాకు మొత్తం భారతదేశ రాజకీయాలను చూస్తే స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఒక్క విషయం అర్థమవుతుందండి. ఎందుకంటే ఉన్నదన్నట్టు చెప్పుకోవాలి. ఇక్కడ అది చెప్పుకోవటంలో తప్పేం లేదు, దానికి ఏదో కమ్యూనల్ కలర్ పూయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1946లో మహమ్మద్ అలీ జిన్నా డైరెక్ట్ యాక్షన్ అని చెప్పినప్పుడు కార్యరంగాన్ని ఎక్కడ ఎంచుకున్నాడు? కలకత్తాను ఎంచుకున్నాడు. దాదాపు 5,000 మంది హిందువుల్ని డైరెక్ట్ యాక్షన్లో దాడి చేసి చంపేశారు. మహమ్మద్ అలీ జిన్నా ఇచ్చిన డైరెక్ట్ కాల్, అది డైరెక్ట్ యాక్షన్ అనేది. నెక్స్ట్ అదే టైంలో నౌఖాలి, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది, చిట్టగాంగ్ దగ్గరలో ఉంటుంది అది, బంగ్లాదేశ్ నౌఖాలిలో హిందువులను ఊచకోత కోసేశారు ముస్లింలు. దాంతో చెలించిపోయి గాంధీ అక్కడికి వెళ్ళాడు. సరే అది మంచిదే, నేను కాదనట్లేదు. నేను ఇవాళ నా టాపిక్ అది కాదు. ఎందుకు ఒక ఎక్స్పెరిమెంటల్గా బెంగాల్ని హిందువుల మీద దాడికి ఎంచుకుంటున్నారు? అదైపోయిందా? 1979 చూసేటట్టయితే చాలామందికి ఈ విషయం తెలియదండి. మరిచాపి, ఇది ఒక ఐలాండ్, సుందరవనం ఐలాండ్ ఇది, మరిచాపి. ఇక్కడ హిందూ శరణార్థులు ఎవరు? వీళ్ళు బంగ్లాదేశ్లో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి భారత్కు వచ్చి తలదాచుకున్న హిందూ శరణార్థులు, అందరూ దళితులు. ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మీరు, అందరూ దళితులు. సో వీళ్ళు అక్కడ ఉంటే అప్పుడు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? 1979 జ్యోతిబాసు ముఖ్యమంత్రి. ఆయన చాలా తీవ్రంగా తీసుకున్నాడు దీన్ని. వాళ్ళందరినీ అక్కడ నుంచి బయటికి పంపించాలని చెప్పి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఎక్కడ పోతారు వాళ్ళు అనే దాంతో. సో అప్పుడు ఏం చేశాడు తెలుసా? అప్పుడు అసలు అన్నీ ఎంత నిర్బంధం పెట్టాడంటే అక్కడ అన్ని బంద్, నీళ్లు బంద్, కరెంటు బంద్, అసలు మొత్తం బ్లాకేడ్ చేసి ఫుడ్ సప్లైస్ దగ్గర నుంచి ఎసెన్షియల్ ఐటమ్స్ దగ్గర నుంచి ఏది కూడా లోపలికి వెళ్ళటానికి లేదు. పోలీసులు పూర్తిగా సహకరించారు. కొంతమంది మానవతా దృక్పథంతో ఆలోచించిన వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు అటువంటి పెట్టొద్దని చెప్పి. అయినా కూడా పోలీసులు జ్యోతిబాసుకే సహకరించారు. ఎందుకంటే అప్పుడు పోలీసులు యూనియన్ బాగా స్ట్రాంగ్, అది సిపిఎంకి అనుబంధంగా ఉన్నటువంటి యూనియన్. అప్పటికిప్పుడు తేడా ఏం లేదండి, పొలిటిసైజేషన్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, తేడా అదే. ఎంతమంది చచ్చిపోయారు అయితే ఇప్పుడుకి దానికి ఎందుకు సామీప్యత ఎక్కడ ఉందంటే జరుగుతున్నటువంటి ఒక కమ్యూనిటీ మీద దాడిగా చూస్తున్నాం. మేధావులు దాంతో డిఫర్ అవుతున్నారు కానీ నేను కావట్లేదు. కారణం ఏంటంటే, కారణం ఏంటో కూడా తర్వాత చెప్తా. ఎందుకనంటే అది పెద్ద స్కేల్, చాలామందికి తెలియదండి. 14,000 మంది హిందూ శరణార్థులు, దళితులు చనిపోయారు దాంట్లో. 4,500 కుటుంబాలు అక్కడ నుంచి పారిపోయి ఎట్టిపోతో దాంట్లో పెరిష్ అయిపోయారు.
సేమ్ అండ్ సందేశ్ కలి చిన్న స్కేల్లో జరిగింది, అది పెద్ద స్కేల్లో జరిగింది. అప్పుడు వాళ్ళ భర్తల్ని బయటకు పంపించడానికి బీభత్సం సృష్టించారు, భర్తల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, మహిళల్ని రేప్ చేశారు, గ్యాంగ్ రేప్ చేశారు. అది చాలా పెద్ద స్కేల్ అండి. అది ఏంటి అప్పటికీ సందేశ్ కలికి తేడా ఏముందండి? నాకైతే అర్థం కావట్లేదు. 1979 తర్వాత ఇవాళ 2024లో ఉన్నాం, ఇది జరగటం దాదాపు 6-7 సంవత్సరాలు జరుగుతుంది. షేక్ షాజహాను, ఈ నూరుల్ ఇస్లాం, చాలామంది ఉత్తమ్ సర్దార్ అంటే ఆయన ఏదో హిందూ అనుకుంటున్నారు, నూరుల్ ఇస్లాం ఆయన పేరు, అసలు పేరు. సో వీళ్ళు జరుపుతున్నటువంటిది ఈ దమనకాండ ఇవాళది కాదండి, 6-7 సంవత్సరాలు జరుగుతుంది. కానీ పోలికలు ఏంటి రెండిటికని చూసుకున్నప్పుడు? ఏమి లేదండి, తేడా ఏమి లేదు. కొంతమంది ఏమంటారు, కాదు జరిపిన వాళ్ళలో హిందువులు కూడా ఉన్నారు. ఉంటే ఉండొచ్చు, అదేముంది దానికి? నిజాం దగ్గర కూడా హిందువులు ఉండేవాళ్ళు, అది వేరే విషయం. కానీ జరిపినటువంటి బాధితులు ఎవరు? కేవలం ఒకే కమ్యూనిటీ బాధితులు, అది మర్చిపోతున్నారు. హిందువులు, దళితులు, ఆదివాసులు. కాదని ఎవరైనా చెప్పగలరా దీన్ని? ఒక్కరిని, మిగతా వాళ్ళని చూపించండి ఈ బాధితుల్లో, అప్పుడు నేను ఒప్పుకుంటా. సో కాబట్టి అప్పటికి ఇప్పటికి తేడా లేదు. అప్పుడు కూడా ఏం జరిగింది, చాలామంది ఈ రోజుకైనా మీరు తెలుసా మరిచాపిలో ఇలా జరిగిందనేది అసలు మన తెలుగు ప్రజలకు చాలామందికి తెలియదు. నేనే ఒకసారి వీడియో చేశాను, ఛానల్ అయిందనుకోండి, మీరు మర్చిపోయి ఉంటారు అది. ఎందుకనంటే అది ఒక పెద్ద విషాద ఘటన, కాకపోతే ఇప్పట్లాగా సోషల్ మీడియా లేదు. జ్యోతిబాసు, ప్రమోద్ దాస్ గుప్తా, సిపిఎం స్టేట్ సెక్రటరీ, మీడియాను కంట్రోల్ చేశారు, మీడియాని థ్రెటన్ చేశాడు ప్రమోద్ దాస్ గుప్తా, మీకు అడ్వర్టైజ్మెంట్స్ ఆపేస్తామని చెప్పి. సరే, మేధావులు ఏంటంటే అప్పుడు ఇప్పుడు ఒకటే. వాళ్ళేంది, ఆ రోజు వామపక్ష భావం విపరీతంగా ఉన్నటువంటిది మేధావులు. సో వాళ్ళు దీన్ని హైలైట్ చేయకుండా సప్రెస్ చేయట్లో సహకరించారు. మేధావులు, మీడియా అప్పుడే రోల్ ప్లే చేశారు, ఇప్పుడు కూడా అదే రోల్ ప్లే చేస్తున్నారు. సో దీన్ని ఏమనాలండి? పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం అప్పుడే రోల్ ప్లే చేశారు, ఇప్పుడు అదే రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. చూస్తామంటే ఇవన్నీ కూడా నాకు తేడా ఏమీ లేదు. అప్పుడు బాధితులు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఇప్పుడు సందేశ్ ఖాళీలో బాధితులందరూ టీఎంసీ వాళ్ళు, పాలక వర్గానికి సంబంధించిన, పార్టీకి సంబంధించిన వాళ్ళే. అప్పుడు వాళ్ళు సిపిఎంకి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు శరణార్థులు, వాళ్ళకేమి ఇంకా అప్పటికి ఇంత హక్కులు ఇవన్నీ ఏం లేవన్నమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అసలు దీనికి కారణం మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే ఇదంతా కూడా అప్పుడైనా ఇప్పుడైనా పాలక వర్గం భద్రకాల్లో, తమిళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళకి ఈ ఎలైట్ బ్రిటిష్ ఎడ్యుకేషన్ తోటి ఎలైట్ ఉన్నత కులీన దాంతో పాటు దాని ప్రభావితంలో ఉన్నట్టు మధ్యతరగతి వర్గం, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని భద్రకాల్ అంటారు, భద్రకాల్ లోగ్ అంటారు. వీళ్ళే ప్రధానంగా పాలక వర్గం అప్పటి నుంచి ఇప్పటిదాకా బెంగాల్లో, దానికి వీళ్ళ దానికి సో న్యాచురల్గా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ఎవరిని వాళ్ళు అప్రెస్ చేసింది ఎవరిని? ఆ రోజు దళితులు. సరే, వాళ్ళకు ఒక కారణం ఉంది అప్పుడు స్ట్రాంగ్గా, వీళ్ళు మన పౌరులు కాదు బయట నుంచి వచ్చిన వాళ్ళు అనేది. ఇవాళ అదే సిఏఏ తీసుకొస్తేనేమో, బయట నుంచి వచ్చిన వాళ్ళకి సిఏఏ పెడితేనేమో పెద్ద గందరగోళం చేస్తున్నారు. అప్పుడు బయట నుంచి వచ్చారు కదా అనేది అదొక వంక. ఆ రోజు హిందూ దళితులు వాళ్ళందరిని అట్లా చేశారు. అప్పటికిప్పటి తేడా ఉందండి. మీడియా జర్నలిస్టు సంతూపాన్ని ఇవాళ తీసుకెళ్ళి జైల్లో పెట్టి 10 రోజుల దాకా విడుదల చేయొద్దని మమతా చెప్తే, చివరికి హైకోర్టు చివాట్లు పెట్టి విడుదల చేసింది కదా. ఇప్పుడు ఆ రోజు హైకోర్టు డైరెక్ట్ చేసింది ఏంటంటే, సివిల్ ఎసెన్షియల్ సప్లైస్ ఆపేయొద్దని, అయినా ఆపేశారు. ఈరోజు హైకోర్టు డైరెక్ట్ చేసింది, సెక్షన్ 144 పెట్టొద్దని చెప్పింది, అయినా నిర్బంధాలు పెడుతూనే ఉన్నారు, అరెస్టులు చేస్తూనే ఉన్నారు. సో కాబట్టి తేడా ఏమలేదు. కారణం ఏం జరుగుతుంది? ఆ రోజైనా ఈ రోజైనా పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, మేధావులు, భద్రకాల్లో అందరూ కూడా అప్పుడు ఇప్పుడు పాలక వర్గాలకి ఉన్న, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మద్దతుగానే నిలిచారు. అది పోలిక. అప్పుడు 1979లో దళితుల మీద దాడులు జరిగినాయి, ఇప్పుడు దళితులు ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి. తేడా ఏం లేదండి. సో కాబట్టి ఇవన్నీ కూడా చూసినట్టయితే
ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్ పొలిటిసైజ్ అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది? సిపిఎం టైంలో అయిపోయింది. వాళ్ళ ఏదో మమతా టైంలో అయింది అనుకుంటే పొరపాటు, సిపిఎం టైంలోనే అయిందనమాట. 1975 సంఘటన మరి అంతగా మీడియాని సప్రెస్ చేసిన సిపిఎం ఇవాళ నీతులు చెప్తా ఉంది ప్రతి వాళ్ళకి. ఇది జరిగింది, ఇవాళ అన్ని వార్తలు ఉన్నాయి, ఇది ఆధారాలు ఉన్నాయి, ఇది ఒక మాస్ జెనోసైడ్ జరిపింది సిపిఎం ఆ రోజు మరిచాపి దీవులు. కాదని చెప్పి ఎవరైనా చెప్తారంటే నేను డిబేట్ చేసేద్దా వాళ్ళతోటి. ఎందుకు మమత ఇంత ఆవిడ పవర్ పోయే పరిస్థితి వచ్చే దీంట్లో కూడా? ఎందుకంటే ఆవిడకు ఒకటండి, పవర్ ఇటు పోదు, ఇంకా నాకు 3 సంవత్సరాల దాకా టైం ఉంది, సో కాబట్టి నాకు నన్ను ఎవరేం చేయలేరనే ఒక ధీమా ఆవిడికి. ఎందుకంటే అసెంబ్లీలో వరకు ఆవిడకే ఉంటుంది కదా, కాబట్టి ఆ ధీమా ఒకవైపు ఉంది. రెండో వైపు ఏంటంటే ఆవిడకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వరుసగా మంత్రులు అవినీతిలో చిక్కుకుపోయి అరెస్టులు అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది కూడా ఏంటి, ఈ షేక్ షాజహాను మామూలు వ్యక్తి కాదు. అతను దాదాపు ఈ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రేషన్ స్కామ్ జ్యోతిప్రియ మాలిక్కు వేల వేల కోట్ల రూపాయలు తినేశారు. దీంట్లో కొన్ని వేల ఒకటి నుంచి 2 వేల కోట్ల రూపాయలు బంగ్లాదేశ్ ద్వారా దుబాయ్కి చేరినాయట, దుబాయ్ ద్వారా బంగ్లాదేశ్కు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దీని మీద ఇప్పుడు దర్యాప్తు జరుపుతా ఉంది. ఇది సమస్య. సో కాబట్టి దానికోసం వెళ్ళారు వాళ్ళు, షేక్ షాజహాన్ కోసం జనవరి 5వ తారీఖు వెళ్ళటానికి కారణం ఏంటంటే జ్యోతిప్రియ మాలిక్ని అరెస్ట్ చేసి లోపలేశారు మినిస్టర్ని. ఇతను దానికి అతనికి సహాయ ముఖ్య అనుచరుడు ఎవరంటే షేక్ షాజహాన్. సో కాబట్టి దాన్ని బయట పెడతాను, అతనికి ఇది అలవాటు. ఏది ఎవరైనా దాడి చేయటం ఇదంతా కూడా షేక్ షాజహాన్కి అలవాటు. మీకు అర్థం కావాల్సిన విషయం ఒకటండి, ఇది బోర్డర్ కాన్స్టిట్యున్సీ సందేశ్ఖలి. బంగ్లాదేశ్ బోర్డర్ దీంట్లో సౌత్ 24 పరగనా, నార్త్ 24 పరగనా, నాడియా, ముషీరాబాద్, మాల్దా, సౌత్ దినాజ్పూర్, నార్త్ దినాజ్పూర్ ఇవన్నీ బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో, బోర్డర్ ప్రాంతాల్లో దాదాపు 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయండి అన్ని జిల్లాల్లో కలిపి నేను చెప్పింది. ఇక్కడ ఒకనాటికి ఇవాళ్టికి డెమోగ్రఫీ మారిపోయింది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, బంగ్లాదేశీ ఇస్లామిక్ ఇమిగ్రెంట్స్ విపరీతంగా వచ్చారు ఈ 14 బోర్డర్ అసెంబ్లీ నియోజకవర్గాలు. తర్వాత మెల్లిమెల్లిగా లోపలికి వచ్చేస్తున్నారు. ఇప్పటికి కూడా అక్కడ డెమోగ్రఫీ మారింది. సో కాబట్టి అక్కడ వాళ్ళకేందంటే వాళ్ళు దీన్ని అందుట్లో అక్కడి నుంచి వచ్చారు, అక్కడ వాళ్ళు బాధలు పడుతున్నారనే పారిపోయి వచ్చారు వాళ్ళ హిందూ దళితులు ఇక్కడికి. ఈ ఎవరిదాకా ఎందుకండి, పాకిస్తాన్లో మినిస్టర్గా చేసిన జోగినాథ్ మండలే ఈ హిందూ దళితులకు సంబంధించిన వ్యక్తి, ఆయనే పారిపోయి వచ్చాడు మంత్రి పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ నుంచి. అది చరిత్ర, గత చరిత్ర. సో కాబట్టి ఈ ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బతింటుందో, సిపిఎం ఎక్కడ వీళ్ళని మళ్ళా వాళ్ళ వైపు చేర్చుకుంటుందో అని భయంగా మమత ఉంది, దానికోసం వాళ్ళని ఇచ్చేస్తా ఉంది. సో కాబట్టి ఇవాళ అసలు జరగాల్సింది ఇది కాదండి. నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం అయితే ఏంటంటే సామాజిక మార్పు రావాలండి. ఈ భద్రలోక్ వాళ్ళనే ఎందుకు ఎప్పుడు కూడా పాలక వర్గాలుగా ఉండాలి? మీకు చాలా ఆశ్చర్యపోతారు కొన్ని విషయాలు తెలిస్తే. 1905లో బెంగాల్ విభజన్ని వ్యతిరేకించి పెద్ద ఉద్యమం చేసింది ఈ భద్రలోక్కులే. 1947లో మళ్ళా తిరిగి బెంగాల్ విభజించాలని పెద్ద ఉద్యమం చేసింది ఈ భద్రలోక్కులే. మర్చిపోవద్దు మీరు. దానికి అందరి సపోర్ట్ ఉండొచ్చు, ఆ రోజు స్వదేశీ ఉద్యమం నడిచి ఉండొచ్చు 1905లో. 1947లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ హిందూ మహాసభని బ్రహ్మాండంగా వాడుకుంది కూడా ఈ భద్రలోక్కులే, బెంగాల్ విభజన కోసం. లేకపోతే దేశం ప్రయోజనరీత్యా అది కరెక్టే, ఎందుకంటే బెంగాల్ విభజించకపోతే మొత్తం బెంగాల్ పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఉండేది ఇప్పటికి. సో ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా అటు సపోర్ట్ చేశారు, కాంగ్రెస్లో శరత్ చంద్రబోస్ వాళ్ళందరూ కూడా. సో అది చరిత్ర. తర్వాత జరిగినటువంటి పరిణామంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం దానివైపు ఉన్నారు, తర్వాత సిపిఎం అధికారంలో ఉన్నప్పుడు దానివైపు ఉన్నారు, ఇప్పుడు మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే ఉన్నారు. ఈ ఎలైట్ భద్రలోకే బెంగాల్ని పరిపాలన చేస్తూ ఉంది. సామాజిక మార్పు రావాలి. ఇకనైనా సరే దళితులు అత్యంత రెండో అతిపెద్ద దళిత సంఖ్యాపరంగా ఉంది పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ తర్వాత. కానీ వాళ్ళు నోరు చాలా చాలా వాయిస్లెస్గా ఉన్నారు అక్కడ. ఆదివాసులు అదే పరిస్థితి, చాలా అత్యంత గణనీయంగా ఉన్నారు ఆదివాసులు. కాబట్టి
ఇవాళ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే కనీసం వాళ్ళకు ఒక పార్టీ దొరికిందండి, బీజేపీ ప్లాట్ఫామ్ దొరికింది వాళ్ళకి. సో కాబట్టి బీజేపీ ద్వారా తమ గొంతు వినిపించడానికి ఒక అవకాశం దొరికిందనే భావన ఈ ఆదివాసీల్లో దళితుల్లో వచ్చింది. చూద్దాం ఎట్లా మారుతుంది. బీజేపీ కనుక దీని మూమెంట్ని సస్టైన్ చేయగలిగి, సందేశ్ కళిని గనక దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ముందు బెంగాల్ వరకు దీన్ని ఎక్స్పాండ్ చేయగలిగేటట్టయితే ఈ భద్రకాల్ ప్రభావం కూడా తగ్గిపోయి, భద్రలోక్ ప్రభావం కూడా తగ్గిపోయి సామాజిక మార్పు బెంగాల్లో వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది ఈనాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.